కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండడంతో మాస్కులు ధరించడాన్ని కంపల్సరీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆర్టీసీల ప్రయాణాన్ని కూడా స్ట్రిక్ట్ చేయాలని చూస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి దశ కరోనా కారణంగా కొన్ని నెలలు డిపోలకే బస్సులు పరిమితం కాగా ఆర్టీసీ కార్మికులు కూడా కోవిడ్ బారిన పడ్డారు. కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు. కోవిడ్ సమిసిపోయిందని మళ్లీ రోడ్డెక్కిన ఆర్టీసీకి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ భయం పట్టుకుంది. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. డిపోకి చేరే ప్రతి బస్సుని ప్రతిరోజు రాత్రి క్లీనింగ్ తో పాటు శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే బస్సులలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణించేటప్పుడు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఒకరిని ఒకరు తాకడం, మాస్కులు లేకుండా ప్రయాణించడం వల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ని అనుసరించి దీనికి అనుగుణంగా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడి సురక్షితం కోసము మేము ప్రతి బస్సుని ప్రతిరోజు డిపోలోకి వచ్చిన ప్రతిసారి హైపోక్లోరైడ్ తో శానిటైజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రయాణికుల కోసము కండక్టర్ వద్ద గాని డ్రైవర్ వద్ద గాని శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నాము. దీనికి అనుగుణంగా గత వారం 10 రోజులుగా స్కూళ్ళు ఎప్పుడైతే మూసివేయబడ్డాయో అప్పటి నుంచి మాకు ప్రయాణికుల శాతం గణనీయంగా పడిపోయింది, ఆదాయం కూడా పడిపోయింది. మేము ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రయాణికులు అనేవాళ్ళు ఆర్టీసీ వైపు మొగ్గు చూపడం లేదు. మాస్కులు ధరించే విధంగా, చేతులు శానిటైజ్ చేసుకునే విధంగా బస్సులు సురక్షితమైనవని కూడా ప్రచారం చేస్తున్నాము. మొదటి దశ కోవిడ్ సమయంలో బస్సులలో శానిటైజేషన్ బాటిల్లు పెట్టడంతో పాటుగా సీట్ల మధ్య గ్యాప్ ఉంచారు. కానీ కోవిడ్ సమిసిపోయిందని మళ్లీ బస్సులలో యథావిధిగా సీట్లని అమర్చిన అధికారులు ఇప్పుడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. బస్సులలో సీట్లు పూర్తి స్థాయిలో ఉండడంతో ప్రయాణికుల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండడం లేదని అంటున్నారు. కోవిడ్ కారణంగా బస్సులని జనరల్ సర్వీసింగ్ చేయడంతో పాటుగా శానిటైజేషన్ చేశాక బయటికి పంపుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైతే స్కూళ్లు బంద్ చేశారో, స్కూళ్ళు కాలేజెస్ అన్నిటికీ హాలిడేస్ డిక్లేర్ చేసిందో, గవర్నమెంట్ టెంపరీ హాలిడేస్ డిక్లేర్ చేసిందో, అప్పటి నుంచి మేము స్కూల్ ట్రిప్స్లు అనేది రీడిజైన్ చేసేసుకొని రేషనలైజ్ చేసేసుకొని ఆ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా భయం ఉంది, పబ్లిక్లో ఉంది, మేము కూడా మా వంతు కృషిగా చేసే భాగంగా మేము ఇదివరకు ఎలాగైతే చేస్తున్నామో శానిటైజేషన్ ఆ బస్సెస్ డైలీ డిపోలలో ప్రతి బస్సు బయటికి పోయే ముందు శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిపో లోపల పనిచేసే కార్మిక సోదరులు అందరికీ అంటే ప్రతి స్టాఫ్ మెంబర్కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకి ఎవరికైనా అవసరం వచ్చింటే శానిటైజర్ అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో డ్రైవర్ కండక్టర్ల దగ్గర ఉన్న శానిటైజర్ని కూడా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్న ఆర్టీసీకి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ఆర్టీసీ కార్మికులు భయపడుతున్నారు. రోజు శానిటైజేషన్ చేసి పంపుతున్నా ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ముందుకు రావడం లేదని, కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వెళ్తే కనీసం డీజిల్ డబ్బులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థము మనం బస్సులను శానిటైజ్ చేయడము, ప్రతి బస్సును శానిటైజ్ చేసి తర్వాత కండక్టర్ డ్రైవర్స్ కు శానిటైజర్ బాటిల్స్ ఇవ్వడంతో పాటు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. అలాగే బస్సులలో ప్రయాణికులు ఎక్కేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించవలసిందిగా వీరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. అలాగే మన బస్సులతో పాటు బస్ స్టేషన్లో కూడా మనం పరిశుభ్రంగా ఉండడానికి శానిటైజ్ చేస్తున్నాము. ఎవ్రీడే మార్నింగ్, మధ్యాహ్నము, సాయంత్రము శానిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి బస్సు డిపో నుండి బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజ్ కంపల్సరీగా చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్యాసింజర్కి సేఫ్టీగా ఉండడానికి మరియు కరోనా నుంచి భయం పాలదొరడానికి వారికి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నందున ఆర్టీసీ ప్రయాణంపై ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలతో ఇప్పుడు ప్రయాణికులతో పాటుగా ఆర్టీసీ కార్మికులలో టెన్షన్ కనబడుతోంది. ఓవైపు కరోనా టీకా వచ్చిందని సంబరపడుతున్నా ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం కలవరపెడుతోంది.